రామేశ్వరి గారు శుక్రగ్రహ దోషం గురించి మనం మాట్లాడుకున్నాం కదా మరి ఈ దోష పరిహారానికి మనం ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి ముఖ్యంగా ప్రధానమైనది మనకి అలసందలు తెల్లటివి అలసందలు మనం దానం ఇవ్వాలి తర్వాత అవి కూడా పావు దానం ఇవ్వాలి ప్రతి నిత్యం కూడా హిమకుంద మృణాలాభం అనేది కనీసం మనం ఇరవై సార్లున్నా చదువుకోవాలి ఇక మూడవది నోవులు వ్రతాలు స్త్రీలందరూ కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలగాలి అంటే అంటే అది దశ నడుస్తున్నా అంతర్దశలు నడుస్తున్నా గోచారంలో శుక్రుడు సంచారం చేస్తున్నా వారి జాతక చక్రాన్ని బట్టి వైవాహిక సౌఖ్యం కలిగి భార్యాభర్తలు ఇద్దరూ కూడా చక్కగా అన్యోన్యంగా ఉండాలి అంటే కనుక ఎప్పుడూ నోవులు వ్రతాలు అనేవి చక్కగా చేసుకుంటూ ఉండి ముత్తైదువులకి పసుపు కుంకం పరిమళ ద్రవ్యాలతో కూడినవి చక్కగా చేసుకుంటూ ఉండడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇక నాలుగవది ఎప్పుడూ కూడా మనసు నిర్మలంగా ఉండాలండి ఏవి అనేవి ఫస్ట్ చెప్పకూడదు చాడీలు లేకుండా ఉండడం వల్ల మనకి చాలా జీవితం చాలా మెరుగైన జీవన విధానంలో ముందుకు వెళ్ళిపోతుంది శుక్రుడు దాన్ని ప్రేరేపిస్తాడు దానివల్ల తగువులు వస్తాయి అలాగే భోగభాగ్యాలు ఇచ్చినప్పుడు కూడా మనం ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఒకళ్ళని చూసి ఉండకూడదు మందు ఉందని మనం విర్రవేయకుండా అది ఒకటి ప్రధాన కారకుడు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి ప్రతి నిత్యం కూడా గౌరీ ఆరాధన అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటూ ఉండాలి సంధ్యా సమయంలో దీపం పెట్టుకుంటూ ఉండాలి ముఖ్యంగా శుక్రవారం నాడు వచ్చేటప్పటికీ నూనెతోటి దీపం పెట్టండి అలా పెడితే చక్కగా శుక్రగ్రహ అనుగ్రహం మనకి లభిస్తుంది అలాగే పంచదారతోటి తయారు చేసిన వస్తువులు తీపి పదార్థాలు అవి కూడా కొంచెం కారేటట్టుగా పాకం కారేటట్టుగా ఉండేవి చిన్నపిల్లలు ఎవరికైనా కనుక మనం పెడుతుంటే కూడా శుక్రగ్రహ అనుగ్రహం మనకి లభిస్తుంది అలాగే ఎప్పుడు కూడా గోవుని బ్రాహ్మణుని దగ్గర కూడా మనం ఆశీర్వచనం చేసుకోవాలి గోప్రదక్షిణం అనేది చేసుకోవాలి గో సూక్తం వినాలి ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా కూడా ప్రతి శుక్రవారం వచ్చేటప్పటికి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని చక్కగా నీట్గా పెందరాళే మనం ముందు పూజ చేసేసుకుని మౌనంగా ఉండాలి మంగళవారం శుక్రవారం శనివారం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఈ మూడు రోజులు కూడా భార్యాభర్తల మీద కుటుంబం మీద చూపిస్తుంది అందుకని మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది అలాగే పువ్వులు పండ్లు రకరకాల పరిమళాలు వచ్చే పువ్వులు అన్నింటితోటి దేవుడికి పూజ చేయడం అలాగే ఎవరికైనా ముత్తైదువులకి ఇవ్వడం వలన కూడా మనకి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయడం వలన ఇతర దేవతల అభిషేకాలప్పుడు కూడా చెరుకు అలాగే తేనె గంధం పానకం ఇలాంటి వాటిలతో అన్నింటిలోనే చేయడం వలన కూడా మనకి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది అలాగే కేవలం శక్తి ఆరాధన ఒక్కటే కాదు శుక్రుడు జరుగుతున్నాడు అంతర్దశల్లో అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వల్ల కూడా పురుషులందరికీ కూడా చాలా చక్కగా వీర్య వృద్ధి మానసికంగా కూడా వాళ్ళకి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని చెప్పి మనం చెప్పుకోం